Hi everyone, welcome to Pushpa Cooking and Activities. Dondakai kura chese tappudu tondaraga fry avvalanna baaga lopala udakalanna nenu cheppi ee tips paatistho cheyandi. Gas kuda save avutundi, kura kuda tondaraga fry avutundi. Dondakayalni manam ee vidhamaina shape lo cut chesukoni endalo unchali. అలా ఉంచడం ద్వారా దొండకాయలో ఉన్న జిగురు తగ్గుతుంది, ముక్క వడిలి తొందరగా ఉడుకుతుంది, గ్యాస్ కూడా సేవుతుంది. ఈ ముక్కలు కట్ చేసుకున్నాక ఎండలో పెట్టాను, చూసారు కదా ఇలా వడిలిపోయిందో. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి. దీంట్లో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా చితక కొట్టి యాడ్ చేయండి. మనం పోపు దినుసులు కూడా ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసి దీంట్లోనే 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ చీలికలు కూడా యాడ్ చేసి కదపండి. ఈ పోపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఎండలో పెట్టాం కదా, వాటిని యాడ్ చేయండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి కదపండి. ఈ కూర అనేది మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత పెడుతూ తీస్తూ ఉడికించుకుంటే చాలా బాగా ఫ్రై అవుతుంది. కర్రీ అనేది నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది కర్రీకే కాదు, మన ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసినా కూడా ఈ విధంగా ముక్కల్ని కోసి ఎండలో పెట్టి ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఈ కూర అనేది చాలా వరకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికిస్తే కూర అనేది రెడీ అయిపోతుంది. నేను చెప్పిన ఈ టిప్ నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.